Hi viewers, welcome to FlyTechTv channel. ఈ రోజు మనం Adobe Photoshop 7.0 version లో ఇక్కడ మన టూల్స్ లో మ్యాజిక్ వాండ్ టూల్ గురించి నేర్చుకుందామండి. ఈ మ్యాజిక్ వాండ్ టూల్ షార్ట్ కట్ కి కీబోర్డ్ లో W ప్రెస్ చేస్తే ఈ మ్యాజిక్ వాండ్ టూల్ అనేది సెలెక్ట్ అవుతుంది. ఓకే, అయితే ఇప్పుడు ఈ మ్యాజిక్ వాండ్ టూల్ యొక్క యూజ్ ఏందనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికి సంబంధించినటువంటి కొన్ని ఇమేజెస్ ఆల్రెడీ నేను ఇక్కడ ఓపెన్ చేసి పెట్టుకున్నాను, చూడండి. సో ఇక్కడ మనము పాలిగనల్ లాసర్ టూల్ యూజ్ చేస్తాం. ఏంటి అంటే ఒక ఇమేజ్ని లేదంటే ఒక బ్యాక్గ్రౌండ్ని ఎడ్జ్ టు ఎడ్జ్ క్లిక్ చేసుకోవడానికి సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేస్తాం, లేదంటే కలర్ని ఫిల్ చేసుకుంటాం. అయితే ఈ మ్యాజిక్ వాండ్ టూల్ యూజ్ ఏంటంటే ఒక ఇమేజ్లో ఎక్కడైనా కావచ్చు, సేమ్ కలర్ ఉన్న ప్లేస్ని మనం సెలెక్ట్ చేసుకోవడానికి మ్యాజిక్ వాండ్ టూల్ అనేది ఉపయోగపడుతుంది. చూడండి, మ్యాక్సిమం ఈ ఇమేజ్లో సేమ్ కలర్ ఉంది కదా, క్లిక్ చేస్తే నేను ఇక్కడ చూడండి మొత్తం ఇమేజ్ అంతా కూడా ఇలాగా సెలెక్ట్ అయిపోయింది అన్నట్టు, రైట్. ఈ సెలెక్టెడ్ ఏరియాకి మీరు డైరెక్ట్గా ఏదైనా ఫోర్గ్రౌండ్ కలర్ ఫిల్ చేసుకొని ఆల్ట్ బ్యాక్ స్పేస్ యూజ్ చేస్తే చూడండి ఆ సెలెక్షన్ ఏరియా అంతా కూడా మొత్తం ఈ రకంగా కలర్ అనేది ఫిల్ అయిపోయింది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు సో ఇదే ఇమేజ్ని మనం ఏం చేస్తున్నాము, మూవ్ టూల్ తీసుకొని ఈ బ్యాక్గ్రౌండ్లోకి లాగాము. సో ఇప్పుడు ఎడిట్లోకి వెళ్ళి ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాం, చూడండి. అయితే ఇప్పుడు ఈ ఇమేజ్ సైజ్ పూర్తిగా ఇక్కడ తగ్గించేసి ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ని తీసేయాలనుకోండి. ఓకే, సింగిల్ కలర్ ఉంది కాబట్టి మ్యాజిక్ వాండ్ టూల్ అనేది సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేసి డిలీట్ బటన్ని ప్రెస్ చేస్తే చూడండి ఆ మొత్తము ఆ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా డిలీట్ అయిపోయింది ఇలాగా. సో ఈ ఏరియాలో మాత్రం ఒకటే మనం సెలెక్ట్ చేసుకొని చూడండి ఈ రకంగా డిలీట్ చేసుకోవచ్చు. ఇలా గ్యాప్స్లో ఎక్కడెక్కడైతే ఉందో మ్యాజిక్ వాండ్ టూల్ యూజ్ చేసుకొని డిలీట్ చేసుకోవచ్చు, రైట్. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఇక్కడ సో మనం సెలెక్ట్ చేస్తున్నప్పుడు ఎక్కడైనా చూడండి సెలెక్షన్లో మనం ఇంకా కొన్ని ఇక్కడ ఒక సెలెక్షన్ యాడ్ చేసుకోవాల్సింది, ఇక్కడ ఒక సెలెక్షన్ యాడ్ చేసుకోవాల్సింది. అటువంటప్పుడు ఇక్కడ టాలరెన్స్ అనేది చూసారా, ఈ టాలరెన్స్ అనేది ఏంటి అంటే మనకు ఎక్కడైతే ఎక్కువ కలర్ డిఫరెంట్గా కావచ్చు లేదంటే సేమ్ కలర్ ఉందో అదంతా కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అనమాట సెలెక్షన్ ఏరియాని. అది ఎలాగంటే ఇప్పుడు చూడండి టాలరెన్స్ అనేది 32 పిక్సెల్స్ ఉంది ఇక్కడ. సో నేను ఒక 100 పిక్సెల్స్ ఇచ్చాను, 100 పిక్సెల్స్ ఇచ్చి ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి ఇంతకుముందు ఇక్కడ కొంచెం సెలెక్ట్ అవ్వలేదు, ఇప్పుడు చూడండి ఈ బయట వైపు ఈ లోపల వైపు కూడా సెలెక్ట్ అయింది. చూడండి డిఫరెన్స్ బాగా అబ్జర్వ్ చేయండి, 32 పిక్సెల్స్ ఇచ్చాను నేను, క్లిక్ చేసినప్పుడు ఇక్కడ సెలెక్ట్ అవ్వలేదు, ఈ ఏరియాను సెలెక్ట్ అవ్వలేదు, తర్వాత ఇక్కడ కొంచెం ప్లేసెస్లో సరిగా సెలెక్ట్ అవ్వలేదు కదా. ఇప్పుడు ఇక్కడ టాలరెన్స్ అనేది 100% ఇచ్చి క్లిక్ చేస్తున్నా చూడండి ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ అయింది, ఈ ఎడ్జ్ అంతా కూడా సెలెక్ట్ అయింది. సో క్లియర్గా అంతా కూడా నీట్గా ఈ విధంగా సెలెక్ట్ అయిపోయింది, రైట్. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా ఏం చేసుకోవచ్చు, ఈ సెలెక్షన్ అయింది కదా, ఈ సెలెక్షన్లో ఎక్కడైనా సరే ఈ పార్ట్ అనేది మనకు సెలెక్ట్ అవ్వద్దు. అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, న్యూ సెలెక్షన్, యాడ్ టు సెలెక్షన్, సబ్ట్రాక్ట్ ఫ్రమ్ సెలెక్షన్. ఇవి ఆల్రెడీ ఇంతకుముందు క్లాసులో చెప్పుకున్నాం. ఇప్పుడు యాడ్ టు సెలెక్షన్ అంటే ఏమవుతుందంటే చూడండి ఈ సెలెక్షన్ కూడా యాడ్ చేయాలి కాబట్టి క్లిక్ చేస్తే ఇక్కడ ఈ సెలెక్షన్ కూడా యాడ్ అవుతుంది. సబ్ట్రాక్ట్ ఫ్రమ్ సెలెక్షన్ అంటే ఇప్పుడు ఈ సెలెక్షన్ వద్దనుకున్నాం, ఇక్కడ క్లిక్ చేస్తే సో మనకు చూడండి ఈ సబ్ట్రాక్షన్ అనేది ఈ విధంగా సో తీసేసుకోవచ్చు మనం ఇలా దీన్ని. ఓకే, సో ఇక్కడ చూడండి యాడ్ టు సెలెక్షన్ ఇచ్చేసుకొని నీట్గా సెట్ చేసుకోవచ్చు అన్నట్టు, రైట్. సో ఇప్పుడు టాలరెన్స్ అనేది మనం 32 పిక్సెల్స్ ఉంచుకొని నీట్గా సో క్లిక్ చేసామనుకోండి, కంట్రోల్ D యూజ్ చేసి చూడండి ఇక్కడ ఒకటే సెలెక్ట్ అయింది కదా. ఇప్పుడు మీరు యాడ్ టు సెలెక్షన్ ఇచ్చేసి చూడండి క్లిక్ చేయండి ఈ పార్ట్ అంతా కూడా సెలెక్ట్ అవుతుంది, తర్వాత ఈ ఏరియాని కూడా మీరు ఇలాగా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలా ఈ పార్ట్ అంతా. ఓకే, సో ఇప్పుడు ఈ ఇమేజ్ని మనం కాపీ చేసుకొని ఇంకొక డిఫరెంట్ ప్లేసెస్లో పేస్ట్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా ఇప్పుడు ఇట్లా ఈ ఇక్కడ ఇందులో కూడా చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ బ్యాక్గ్రౌండ్లో గ్రీన్ కలర్ లీవ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఎక్కడైతే ఎక్కువ గ్రీన్ ఉందో ఆ ఏరియా ఒక్కటే సెలెక్ట్ అయింది. ఓకే, ఇక్కడ యాడ్ టు సెలెక్షన్ ఇచ్చేసి న్యూ సెలెక్షన్ని తీసుకుందాము. చూడండి అదే టాలరెన్స్ అనేది ఇప్పుడు నేను ఇక్కడ 100% లేదంటే ఇంకా ఆ పైన ఎక్కువ ఇచ్చాను అనుకోండి. చూడండి ఆ గ్రీన్ కలర్ ఎక్కడెక్కడ ఉందో ఆ రేంజ్ అంతా కూడా ఇలాగా సెలెక్ట్ అవుతూ పోతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేస్తున్నా. మూవ్ టూల్ తీసుకొని చూడండి మూవ్ అయింది కదా. ఈ ఎడ్జ్లు నీట్గా సెలెక్ట్ అవ్వడానికి ఇక్కడ మనకు ఇంకొక ఆప్షన్ ఉంది. అదే ఇందులో మ్యాజిక్ వ్యాన్ టూల్లో ఇక్కడ యాంటీ అలియాస్ అని, ఈ యాంటీ అలియాస్ అనే ఆప్షన్ అనేది టిక్లోనే ఉండాలా. ఎడ్జెస్ అన్నీ కూడా నీట్గా స్మూత్గా రావడానికి ఇది తీసేయాల్సిన అవసరం ఉండదు. రైట్, సో నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఈ కాంటిగ్యూయస్ అనే ఆప్షన్ ఉంది కదా. ఈ కాంటిగ్యూయస్ అనే ఆప్షన్ ఎందుకు యూజ్ అవుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్, ఒక ఇమేజ్ని తీసుకుందాం నేను. ఇప్పుడు ఇమేజే ఉంది ఇందులో. ఇది కాకుండా మీకు ఇంకా క్లియర్గా చూపించడానికి ఇంకొక ఇమేజ్ నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. చూడండి రైట్, ఈ ఇమేజ్ని ఓపెన్ చేశాను. ఇందులో సో మనకు ఇక్కడ ఈ ఏరియాలో చూడండి గ్రీన్ కలర్ ఉంది కదా, ఇక్కడ గ్రీన్ ఇక్కడ గ్రీన్, ఎక్కడెక్కడైతే గ్రీన్ కలర్ ఉందో ఆ ఏరియా ఒక్కటే సెలెక్ట్ చేసుకోవాలనుకోండి. ఇప్పుడు క్లిక్ చేస్తే టాలరెన్స్ అనేది 100% ఉంది, అంతా సెలెక్ట్ అయింది. 32 pixelsలోనే ఉన్నప్పుడు ఇక్కడ టాలరెన్స్ ఆ ఏరియా ఒకటే సెలెక్ట్ అయింది. అలా కాకుండా గ్రీన్ ఉన్న ప్లేస్ అంతా కూడా సెలెక్ట్ అవ్వాలన్నప్పుడు ఈ కాంటిగ్యూయస్ అనే ఆప్షన్ తీసేసి ఇక్కడ మనం క్లిక్ చేస్తే చూడండి ఎక్కడెక్కడైతే గ్రీన్ ఉందో ఆ ప్లేస్ అంతా ఇలాగా సెలెక్ట్ అవుతూ పోతుంది అనమాట. ఓకే, సో ఈ రకంగా మనము సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ ఆప్షన్ యూజ్ చేసి. బట్ అదే ఈ ఎగ్జాంపుల్లో కూడా ఈ కాంటిగ్యూయస్ అనే ఆప్షన్ యూజ్ చేసి క్లిక్ చేస్తే చూడండి ఎక్కడెక్కడైతే గ్రీన్ ఉందో ఆ ప్లేస్ అంతా కూడా ఈ విధంగా సెలెక్ట్ అవుతుంది. రైట్, సరే ఇప్పుడు మనము ఈ ఆప్షన్స్ నేర్చేసుకున్నాం కదా. ఇందులో ఈ మ్యాజిక్ వ్యాన్ టూల్ అనేది ఏం లేదండి, సో బాగా గుర్తుపెట్టుకోండి. ఒక ఇమేజ్లో సేమ్ కలర్ ఎక్కడెక్కడైతే ఉందో ఆ ఏరియాని సెలెక్ట్ చేసుకోవడానికి, అట్ ది సేమ్ టైం ఈ సెలెక్షన్తో పాటు యాడ్ చేసుకోవాలంటే యాడ్ టు సెలెక్షన్ చూడండి, ఈ సెలెక్షన్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, దీన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు దీనికి వేరే కలర్ మనం ఫిల్ చేసుకోవచ్చు ఈ ఏరియాలో యూజ్ చేసుకొని. ఏదో ఒక ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఇచ్చేస్తే చూడండి ఇలాగా సెలెక్ట్ అవుతుంది అనమాట. దీనికోసమే మ్యాక్సిమం మ్యాజిక్ వ్యాన్ టూల్ అనేది ఉపయోగిస్తారండి. సో ఈ సింపుల్గా ఇట్లాంటి సింగిల్ కలర్ ఉన్నప్పుడు మ్యాజిక్ వ్యాన్ టూల్తో మీరు సెలెక్ట్ చేసుకొని ఇమేజ్ని కట్ చేసుకోవచ్చు. ఓకే, బ్యాక్గ్రౌండ్లో పెట్టుకొని తర్వాత ఈ ఒకవేళ మనం కలర్ మార్చుకోవాలనుకున్నా కూడా ఈ విధంగా కలర్స్ని మార్చుకోవచ్చు అండి. రైట్, సో ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, కామెంట్ ఇవ్వండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.